బ్రేకింగ్ న్యూస్. సినిమా షూటింగ్ లలో తాను బిజీగా ఉన్నట్లు చెప్తున్నారు రామ్ గోపాల్ వర్మ. విచారణకు రాలేనంటూ తన అడ్వకేట్ తో మరో లేఖ రాయించారు. తనకు మరో 2 వారాల గడువు కావాలని, తదుపరి విచారణ తేదీని వారం ముందు చెప్పాలంటూ పోలీసులను రామ్ గోపాల్ వర్మ కోరారు. హైదరాబాద్ లోని వర్మ ఇంటికి చేరుకున్నారు ఒంగోలు పోలీసులు. ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇవాళ ఆర్జీవీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు కాకపోవచ్చని ముందే ఊహించిన పోలీసులు హైదరాబాద్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. బ్రేకింగ్ న్యూస్. సినిమా షూటింగ్ లలో తాను బిజీగా ఉన్నట్లు చెప్తున్నారు రామ్ గోపాల్ వర్మ. విచారణకు రాలేనంటూ తన అడ్వకేట్ తో మరో లేఖ రాయించారు. తనకు మరో 2 వారాల గడువు కావాలని, తదుపరి విచారణ తేదీని వారం ముందు చెప్పాలి అంటూ వర్మ కోరిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక హైదరాబాద్ లోని వర్మ ఇంటికైతే ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఆయన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లే అవకాశం ఉందని కనిపిస్తోంది. ఇక ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఇవాళ ఆర్జీవీ విచారణకు హాజరు కావాల్సి ఉంటే ఆయన రారు ఏమో అని ముందే ఊహించిన పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. ఒంగోలు మద్దిపాటలో నమోదైన కేసుకు సంబంధించి ఇవాళ ఆర్జీవీ అయితే విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన హాజరు కారు ఏమో అని ఊహించిన పోలీసులు ప్రస్తుతం ఆయన ఇంటి వద్దకు చేరుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, ఈరోజు దర్శకుడు ఆర్జీవీ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు ఇటు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈరోజు ఆర్జీవీ ఇటు విచారణకు రాలేదని కూడా ఇటు ఇక్కడ ఇన్వెస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి ఒంగోలు రూరల్ సిఐ శ్రీకాంత్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒంగోలు రూరల్ పోలీసుల యొక్క వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పటికీ ఆర్జీవీ ప్రస్తుతం అయితే ఆయన హైదరాబాద్ ఉన్నారు, ఈరోజు ఇటు విచారణకు రాలేదని కూడా అయితే ఒక పక్క చెప్తున్నారు. ఇప్పటికే ఒంగోలు రూరల్ పోలీసులు ఇటు హైదరాబాద్లోని ఆర్జీవీ ఇంటికి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆర్జీవీ విచారణకు ఇటు సహకరించకపోవడంతో ఆర్జీవీని ఇటు అరెస్ట్ చేసి ఇటు ఒంగోలుకు తరలించవచ్చినలో ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఒక 2 SIలతో పాటు మిగతా ఒక 20 మంది కానిస్టేబుల్ మిగతా సిబ్బందితో కలిసి మొత్తం కూడా అయితే హైదరాబాద్లో ఆర్జీవీ ఇంటి వద్ద ఉన్న పరిస్థితి కనపడుతుంది. అక్కడి నుంచి ఈరోజు ఇప్పటికే ఆర్జీవీకి 2 ఛాన్సులు అయితే ఒంగోలు రూరల్ పోలీసులు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 2 ఛాన్సులు ఇచ్చినప్పటికీ కూడా ఆర్జీవీ అయితే ఒంగోలు రూరల్ పోలీసులకు సహకరించలేదు. అంటే ఈ నవంబర్ 10వ తేదీన ఇటు ప్రకాశం జిల్లా మద్దిపాటి పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై అయితే FIR నమోదైంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆర్జీవీ ఒక వ్యూహం సినిమా కావచ్చు, అదేవిధంగా తన సోషల్ మీడియా ఖాతా అంటే ఎక్స్లో కావచ్చు, మొత్తం ఇటు ఇప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇటు నారా లోకేష్ పై అయితే అసభ్యంగా అదేవిధంగా అనైతికంగా వ్యక్తిత్వ హనం చేసే విధంగా అయితే సోషల్ మీడియాలో ఈ పోస్టులు చేసిన పరిస్థితి కనపడింది. సో ఆ నేపథ్యంలోనే ఇటు మద్దిపాటు చెందిన రామలింగనే టీడీపీ నేత అయితే ఇటు ప్రకాశం జిల్లా మద్దిపాటి పోలీస్ స్టేషన్లో అయితే ఈయన నవంబర్ 10 కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ 12 ఇటు ఆర్జీవీ ఇంటికి వెళ్ళి ఇటు మద్దిపాటి పోలీసులు అయితే 41 నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 11వ తారీఖు ఇటు విచారణకు రావాలని అయితే అప్పుడు ఆర్జీవీ అయితే విచారణకు వస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇటు విచారణకు ఈ నెల 19th రాలేదు. ఆ తర్వాత కూడా ఆర్జీవీ తరపు లాయర్ ఉంటుంది, ఇక్కడ ఒంగోలు లోకల్గా ఉంటుంది అడ్వకేట్ వచ్చేసి ఆర్జీవీకి వారం టైం ఇవ్వండి, ఆర్జీవీకి ఈ సినిమా షెడ్యూల్ వల్ల ఒక వారం టైం కూడా ఒక రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు కూడా ఆర్జీవీ ఈ రిక్వెస్ట్తో ఇప్పటికే ఒక వారం టైం ఇచ్చారు. ఈరోజు 20వ తారీఖు ఈరోజు ఇటు విచారణకు రావాలని కూడా అయితే ఇటు ఒంగోలు రూరల్ పోలీసులు కోరడం ఆర్జీవీ. అయితే ఈరోజు ఆర్జీవీ తను రావటం లేదని కూడా అయితే మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఒంగోలు రూరల్ పోలీసులు
ఇక్కడికి ఇప్పటికే ఇటు హైదరాబాద్ ఆర్జీవి ఇంటికి చేరుకున్నారు. అక్కడికి ఈరోజు ఇటు విచారణకు రాకపోవడంతో ఇటు అరెస్ట్ వారెంట్ ఇటు చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేసి ఇటు ఆర్జీవిని అక్కడ ఇటు హైదరాబాద్ నుంచి ఇటు ఒంగోలుకు తరలించేసినట్టు కూడా తెలుస్తుంది. ఒక పక్క ఆర్జీవి 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అసలు వ్యూహం సినిమా అయితే తెర మీదకి తీసుకురావడమైంది. ఆర్జీవి ఈ సినిమాను ఎందుకు తీశారు అంటే ఆ వ్యూహం సినిమాలో ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా నారా లోకేష్ ఈ ముగ్గురు ఇటు వ్యక్తితో హననం చేసే విధంగా అయితే ఆ క్యారెక్టర్లు అయితే ఆ వ్యూహం సినిమాలో రూపొందించడం జరిగింది. అసలు ఈ వ్యూహం ఈ సినిమా వెనక ఎవరున్నారు, ఒక పక్క ఇటు వైసీపీ నేతలు ఉన్నారా ఏంటి అనేది కూడా ఈ విచారణలో తేలనుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఒంగోలు రూరల్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడికి మొత్తం కూడా ఇక్కడికి ఉదయం వరకు కూడా ఆర్జీవి వస్తారనేది ఒక సమాచారం ఉంది. అయితే ఆర్జీవి ఇంకా రావడం లేదు విచారణకు అని ఇటు ఇక్కడ ఇన్వెస్ట్ ఆఫీస్ ఉంటే సిఎస్ శ్రీకాంత్ అయితే ఆర్జీవి ఇప్పటికే మళ్ళీ రెండు వారాలు సమయం కావాలని కూడా మళ్ళీ ఇటు ఒంగోలు సిఎస్ శ్రీకాంత్కు ఒక రిక్వెస్ట్ పరంగా వాట్సాప్లో ఒక మెసేజ్ చేశారు. అయితే ఇక్కడ పోలీసులు అయితే ఇంకా ఈసారి ఈ రిక్వెస్ట్కు ఆయన అటు యాక్సెప్ట్ చేయలేదు. ఖచ్చితంగా వస్తే ఈరోజు ఇటు విచారణకు రావాలి, లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని కూడా అయితే ఇప్పటికే ఆర్జీవి చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆర్జీవి ఒక్క నిమిషం మీరు హోల్లో ఉండండి. ఆర్జీవి ఇంటి దగ్గర నుండి ప్రతినిధి సుజాత అయితే సిద్ధంగా ఉన్నారు అక్కడ తాజా సమాచారం అందించేందుకు. సుజాత చెప్పండి, అయితే అక్కడ ఆర్జీవి ఇంటి దగ్గరికి ఇప్పటికే ఒంగోలు రూరల్ పోలీసులు అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్జీవిని అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆర్జీవి అడిగిన ప్రకారం 2 వారాల గడువు ఇచ్చే అవకాశం ఉందా, తాజా సమాచారం ఏంటి? ఆర్జీవి ఇంటి వద్ద ఉన్నాము. పోలీసులు చుట్టుపక్కలంతా కూడా మోహరించారు. ఆర్జీవికి సంబంధించినటువంటి ఏదైతే గతంలో 12వ తారీఖున ఇక్కడికి వచ్చి పోలీసులు విచారణకు హాజరు కావాలి అని చెప్పేసి 19వ తారీఖు వరకు గడువు ఇచ్చారు. 19వ తారీఖున తను విచారణకు హాజరు కాకుండా తన న్యాయవాది చేత అయితే మాత్రము వివరణ ఇచ్చి అక్కడికి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా తను షూటింగ్లో బిజీగా ఉన్నాను, నేను విచారణకు రాలేదు అంటూ 19వ తారీఖు చెప్పడంతో వెంటనే కూడా పోలీస్ మరొకసారి తను వారం రోజులు గడువు అడగడంతో గడువు ఇచ్చారు. నిన్నటితో గడువు ముగిసిపోవడంతో అటు ప్రస్తుతం అయితే మాత్రము పోలీసులు ఈరోజు ఆర్జీవి ఇంటికి వచ్చారు. ఆర్జీవి ఇప్పటికే 2 వారాల పాటు మళ్ళీ గడువు కావాలి అని చెప్పేసి పోలీసుల్ని అడిగాడు, ఆ కోర్టుని ఆశ్రయించారు. అయితే ప్రస్తుతము గడువు ఇస్తారా లేదా అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం చూస్తున్నాం కదా పోలీసులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలుకి ఆర్జీవి లోపల ఉన్నారా లేదా అనేదాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం ఆర్జీవి గారు లోపల ఉన్నారా సార? ప్రస్తుతం కనుక్కొని చెప్తాను. అంటే ఇప్పటికే 2 వారాలు గడువు అడిగారు, ఏం చెప్తారు సార్? ప్లీజ్ మీకు ఏం చెప్పారు, మీరు అడిగితే వాళ్ళు కనుక్కొని చెప్తాను సార్ ఎక్కడ ఉన్నారా. తెలియదు, చెప్తాను. ఇన్ఫర్మేషన్ ఏం లేదు, కనుక్కొని చెప్తాం. కనుక్కొని చెప్తాం ప్లీజ్, కనుక్కొని చెప్తాం. అయితే ఏపీ పోలీసులు మాత్రమే ఇక్కడ ఇంటి వద్ద మోహరించినప్పటికీ అసలు ఆర్జీవి ఉన్నారా లేదా అనే దాని మీద కూడా ఇంకా ఎలాంటి డీటెయిల్స్ వాళ్ళు బయటికి చెప్పడం లేదు. వ్యూహన్ సినిమా తెరకెక్కించేందుకైతే మాత్రము అటు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి అటు సోషల్ మీడియా వేదికగా పోస్టింగ్లు ఏవైతే పెట్టారో ఆ పోస్టింగ్లకి సంబంధించి అటువంటి పరువు నష్టం కలిగే విధంగా ఆ పోస్టులు ఉన్నాయి అంటే అని చెప్పి ఇప్పుడే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి పోస్టుల మీద గతంలో టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు ఇచ్చిన అనంతరం కూడా ఎప్పుడైతే అటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తదనంతరం అప్పుడు తగ్గ పరిస్థితులకు అనుగుణంగా మొత్తాటిని సినిమాలో చిత్రీకరిస్తూ చేసినటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా మీద నారా కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి పోస్టులు పెట్టడంతో పాటు కించపరిచే పోస్టులు ఉన్నాయి, దాని పట్ల ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫిర్యాదుతోనే ఇక్కడికి పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం వచ్చారు. గతంలో విచారణకి హాజరు కాలేదు, ఈరోజు హాజరు అవుతారా లేదా అనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవచ్చు. మరోవైపు ఆర్జీవి లోపల ఉన్నారా లేదా అనేది కూడా పోలీసులు అయితే చెప్పడం లేదు. దాదాపు
దాదాపు 10 మందికి పైగానే పోలీసులు ఇంటి చుట్టుపక్కల ఉన్నారు. ఆర్జీవీ ఎప్పుడు కూడా ఏ పోస్ట్ పెట్టినా కూడా మొత్తం దాన్ని సెన్సేషనల్ అవుతుందనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ పోస్టుల పట్ల పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. గతంలో విచారణకి పిలిచినప్పటికీ రాలేదు, మళ్ళీ ఈసారి విచారణకి రావాలి అంటే 2 వారాలు గడువు అడిగాడు కాబట్టి అసలుకి గడువు ఇస్తారా లేదు అంటే ఈరోజు ఖచ్చితంగా కూడా పోలీసులు విచారణకి అయితే మాత్రము ఇప్పటికే రంగం సిద్ధం చేశారు కాబట్టి కేవలం ఆర్జీవీకి సంబంధించే కాదు ఈ సోషల్ మీడియా వేదికగా ఎవరెవరైతే ట్వీట్లు చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తప్పవనుకుంటూ ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లు అయితే మాత్రం ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి అసలు ఏ విధంగా ముందుకెళ్ళబోతారు ఏంటి అనేది కూడా చూడాలి. చూస్తున్నాం కదా ఈ ఇంటి చుట్టుపక్కలంతా కూడా పోలీసుల బందోబస్తు మనకు కనిపిస్తుంది. పోలీసులు ఆర్జీవీని తీసుకువెళ్ళడానికి ఇక్కడికి వచ్చారా లేదంటే కేవలం గడువు అడిగిన దానికి గడువు వారం రోజులు అడిగారు కాబట్టి ఆ విషయం మీద వివరణ కోరడానికి వచ్చారా అనే దాని మీద కూడా ఒక స్పష్టత లేదు. ఈ కేసుకి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతారు అనేది అయితే మాత్రం చూడాల్సి ఉందనే చెప్పుకోవచ్చు. వ్యూహం సినిమాకి సంబంధించి మొదటి నుంచి కూడా అనేక వివాదాస్పదంగా మారిందనే చెప్పుకోవాలి. వ్యూహం రిలీజ్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వీటన్నిటినీ బ్రేక్ చేస్తూ అటు మొదటి నుంచి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉన్నటువంటి పోస్టులు ఎక్కడికక్కడ ఖండిస్తూనే ఉన్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రము ఇలాంటి కేసులు పెట్టడము కావాలనే టీడీపీ చేస్తున్నటువంటి కుట్ర ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి చెప్పినప్పటికీ అటు ఎవరి వ్యక్తిగత జీవితాల పట్ల అయినా సరే ఇలా ట్వీట్లు చేస్తూ వాళ్ళని కించపరిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు ఉంటాయని చెప్తున్నారు. రీసెంట్గానే సోషల్ మీడియా వేదికగా గతంలో వైసీపీ హయాంలో పోస్టులు చేసిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా స్పందించినటువంటి విషయం చూసాం కాబట్టి ఈరోజు ఈ పోస్టులకి సంబంధించి ఆర్జీవీ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా 2 పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదులు అందాయి కాబట్టి ఇప్పటికే మద్దిపాడుకి సంబంధించినటువంటి పోలీసులు ఇంటి చుట్టూ కూడా ఉన్నారు. ఆర్జీవీ వస్తారా లేదా అనేది అయితే మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంటుందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇంటి వద్ద కూడా ఎవరూ లేరు. ఎప్పుడు ఈ డెన్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అంతా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఈరోజు ఎవరూ లేరు. అసలు లోపల చూడొచ్చు మనం ఇల్లంతా కూడా బయట కనీసం ఎవరు మనకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆర్జీవీ ఇక్కడ కానుండుంటే పోలీసులు మాత్రం ఖచ్చితంగా ఈ విచారణకి సంబంధించి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ తను 2 వారాలు గడివడిగాడు కాబట్టి ఎందుకు ఇక్కడ ప్రస్తుతం ఆర్జీవీ ఎక్కడున్నాడు ఏంటి అనే వివరాలు కూడా రాబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ లోపలికి కానీ పోలీసులు వెళ్ళి ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ లేకపోతే ఎవరైనా సరే వాళ్ళ పిఏ వాళ్ళతో ఏమన్నా మాట్లాడుతున్నారా లేదు అని అంటే కేవలం ఆర్జీవీకి సంబంధించి ఆ వివరాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్జీవీ ఎక్కడున్నాడు అనేది మాత్రం ప్రస్తుతం తెలియడం లేదు. పోలీసులు కూడా ఎందుకు వచ్చారు ఏంటి నోటీస్కి సంబంధించి 2 వారాలు గడువడిగాడు కాబట్టి వాటికి సంబంధించి వచ్చారా లేదు అనంటే ఏంటి అనే దాని మీద పోలీసులు కూడా చెప్పనటువంటి పరిస్థితి ఉంది.